నెల్లూరు జిల్లా వాహనదారులకు రవాణా శాఖ తరపున మనవి. మనకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తుఫాను తీవ్రంగా ఉంటుందని మనకు వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో వాహనదారులు ఎవరైనా ప్రైవేటు వాహనాలు వాడేవారు కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వాహనాలలో ప్రయాణికులను చేరవేసే బస్సులు అదేవిధంగా ఆటో రిక్షాలు కానీ ఎవరన్నా కానీ ప్రజలు ఈ వాహనం వినియోగం చేసేవాళ్ళు మీకు అత్యవసరమైన పరిస్థితి ఉంటే తప్పితే అనవసరంగా మీ వాహనం తీసుకొని రోడ్ల మీదకి వచ్చి మీరు ఇబ్బందికి గురి కాకూడదని రవాణా శాఖ తరఫున మనవి చేస్తున్నాము. ఆటో రిక్షా యూనియన్స్కి అలాగే టౌన్ బస్సులు టౌన్ సర్వీస్ బస్సుల యాజమాన్యానికి డ్రైవర్లకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎక్కడైతే మనకు పరిస్థితి అనువుగా లేదో మీరు అన్నెసరిగా ప్రజల్ని అంటే ప్యాసింజర్స్ని ఆ యొక్క వాహనాల్లో తీసుకొని మీరు యొక్క ఆ యొక్క వరద ప్రాంతాల్లో దాటడం కానీ అలాంటివి చేయొద్దని, అందరూ సురక్షితంగా ఉంటారని మళ్ళీ యొక్క మరి ఒక్కసారి నేను రవాణా శాఖ తరఫున మనవి చేస్తున్నాను. మీకు అత్యవసరమైన పని ఉంటే తప్పితే అన్నెసరిగా మీ యొక్క వాహనాలను, అది ఆటో కావచ్చు, కార్ కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, బస్సులు కావచ్చు, మీరు రోడ్ల మీదకి తీసుకురావద్దు. అందరూ సురక్షితంగా ఉండాలని చెప్పేసి అని రవాణా శాఖ తరఫున మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ద ప్యారడైస్ గెస్ట్ ఇన్, అత్యాధునిక సదుపాయాలు కూడిన లగ్జరీ డీలక్స్ రూమ్స్, సూట్ రూమ్స్, 24/7 సర్వీసెస్ తో ఫ్రీ వైఫై సదుపాయాలతో క్లీన్ అండ్ సేఫ్ గా సౌకర్యవంతంగా మెయింటైన్ చేస్తున్న ద ప్యారడైస్ గెస్ట్ ఇన్. అంతేకాకుండా ఎస్కేబి ఫంక్షన్ హాల్, శుభకార్యం ఏదైనా, మీటింగులైనా, సెంట్రలైజ్డ్ ఏసీ మరియు 200 సీటింగ్ కెపాసిటీతో ఫంక్షన్ హ్యాపీగా జరుపుకుంటకు సరైన హంగులతో కూడిన వేదిక ఎస్కేబి ఫంక్షన్ హాల్, మినీ బైపాస్ రోడ్, వనంతోపు సెంటర్, నెల్లూరు. నెల్లూరు జిల్లా వాహనదారులకు రవాణా శాఖ తరఫున మనవి. మనకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తుఫాను తీవ్రంగా ఉంటుందని మనకు వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో వాహనదారులు ఎవరైనా ప్రైవేటు వాహనాలు వాడేవారు కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వాహనాలలో ప్రయాణికులను చేరవేసే బస్సులు అదేవిధంగా ఆటో రిక్షాలు కానీ ఎవరన్నా కానీ ప్రజలు ఈ వాహనం వినియోగం చేసేవాళ్ళు మీకు అత్యవసరమైన పరిస్థితి ఉంటే తప్పితే అనవసరంగా మీ వాహనం తీసుకొని రోడ్ల మీదకి వచ్చి మీరు ఇబ్బందికి గురి కాకూడదని రవాణా శాఖ తరఫున మనవి చేస్తున్నాము. ఆటో రిక్షా యూనియన్స్కి అలాగే టౌన్ బస్సులు టౌన్ సర్వీస్ బస్సుల యాజమాన్యానికి డ్రైవర్లకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎక్కడైతే మనకు పరిస్థితి అనువుగా లేదో మీరు అన్నెసరిగా ప్రజల్ని అంటే ప్యాసింజర్స్ని ఆ యొక్క వాహనాల్లో తీసుకొని మీరు యొక్క ఆ యొక్క వరద ప్రాంతాల్లో దాటడం కానీ అలాంటివి చేయొద్దని, అందరూ సురక్షితంగా ఉంటారని మళ్ళీ యొక్క మరి ఒక్కసారి నేను రవాణా శాఖ తరఫున మనవి చేస్తున్నాను. మీకు అత్యవసరమైన పని ఉంటే తప్పితే అన్నెసరిగా మీ యొక్క వాహనాలను, అది ఆటో కావచ్చు, కార్ కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, బస్సులు కావచ్చు, మీరు రోడ్ల మీదకి తీసుకురావద్దు. అందరూ సురక్షితంగా ఉండాలని చెప్పేసి అని రవాణా శాఖ తరఫున మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.